రెడీ డోర్ డెలివరీ బిజినెస్ జోరుగా సాగుతోంది. పిజ్జాలతో పాటు నేను బేక్ అయిపోయాను. అక్కడ జోరుగానే ఉంది, ఇక్కడే జోరేగలు ముసురుతున్నాయి. కస్టమర్లు కనుమరుగైపోయారు. అవును, ఇదేం వింతో? టీవీ వదిలి ఆడాళ్లు సినిమా హాళ్లకు వెళ్లనట్టు డోర్ డెలివరీకి అలవాటై మగాళ్లు హోటల్కి రావట్లేదేమో. ఇక్కడ సేల్స్ పెంచడానికి ఏదన్నా ఆలోచించాలి. ఓ అరగంట రెస్ట్ తీసుకుని బెస్ట్ ఐడియాతో తిరిగి వస్తా. ఏరా, నువ్వు ఆలోచించేస్తున్నావా? ఎన్ని విధాల రెస్ట్ తీసుకోవచ్చో అని లోపలికెళ్ళి వెయిట్ చేయి వెయిటర్. ఆ డోర్ డెలివరీ బాయ్ని అపాయింట్ చేసినప్పటి నుంచి అసలు వీడికి పని లేకుండా పోయింది. खाने में क्या है? नाश्ता है क्या? हिंदी? दोपहर का खाना लगाओ भाई. उर्दू? हम जो बोल रहे समझ में आ रहा कि नहीं? पंजाबी? अरे खाने का जल्दी लाओ. हम इसको खाना, इसको खाना बोलते क्या? ये सचमुच पागल दिख रहा. चलो थोड़ा एंटरटेनमेंट हो जाए. हाँ. चलो बहुत हो गया, खाना ऑर्डर करो. एनी प्रॉब्लम? ये क्या है? स्पून एंड वाटर. इसको हिंदी नहीं आता क्या? ओ, लैंग्वेज मैटर. तुमको आता क्या? लिटिल हिंदी नेचिंग स्कूल, ఆల్ హిందీ మర్చింగ్ కాలేజ్. వీడికి తెలుగు కూడా రానట్లుంది. అయ్యో, నాకు తెలుగు వచ్చండి. వీడికి కూడా ఏదో భాష వచ్చు, దాన్ని వాడు తెలుగు అంటాడు. నీకు రాదేమో అనుకుని అలా అర్థమయ్యేలా మాట్లాడాను. అర్థం పోయేలాగా మాట్లాడావు. ఇడ్లీ ఉందా? ఉంది. హై, వేడి వేడిగా ఒక సాంబార్ రెండు చట్నీతో తీసుకురా. ఆల్ రైట్, 6 ప్లేట్స్. సింగిల్ ప్లేట్? సింగిల్ ఇడ్లీ. ఓకే, కానీ బకెట్ సాంబార్ ఇల్లే. దోసా ఉంది? వస్తుంది. ఎన్ని? గుడ్, క్విక్ లెర్నర్.
पूरी दीजकर आ। వీళ్ళేంట్రా ముందు భాషతో కాల్చుకుతున్నారు ఇప్పుడు పంచుకు తింటున్నారు షడ్ రుచులు సేవించే షడ్ పాండవులా వీళ్ళ లీడర్ ఆ పిల్లిగడ్డం పాండవుడా సార్ వాడు వీళ్ళు తిన్నారా టేస్ట్ చేశారా టేస్ట్ చేస్తే టెస్ట్ చేస్తే అంటే ఏంటో అఘోరించు వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఏమోనని నాకు డౌటింగ్ గా ఉంది సార్ వాడు నీ మొహం నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియాకి ఫుడ్ ఇన్స్పెక్షన్ కవర్ వస్తారా సంభవం సార్ వాడు నార్త్ నుంచే చెడొస్తుంది నీ సౌత్ ఫీలింగ్ పాడుగాను అప్పుడే కీడ్ జరుగుతుందని డిసైడ్ అయిపోయావా వెళ్ళి పని చూసుకో పని లేకుండా వెయిట్ చేయడం ఎలా మళ్ళీ వేరే వెయిటింగ్ మొదలు పెట్టినట్టున్నావు అవు సార్ వాడు ఒక్క నిమిషం నువ్వు వేరే పని చేస్తే టేబుల్ ఏం ఫీల్ అవదు వెళ్ళి ఆ పిజ్జాల కౌంటర్ దగ్గర పెట్టు డెలివరీ బాయ్ ఇంకా రాలేదు కదా సార్ వాడు ఏ ఈలో పెడితే పులిసిపోతాయా అది కాదు కిచెన్ టెంపరేచర్ కట్ట క్యాష్ కౌంటర్ టెంపరేచర్ 2 డిగ్రీలు తక్కువ ఉంటుంది చల్లారిపోతాయి ఏంట్రా ఏమైనా పని చెప్తే ఈ మధ్య టెక్నికల్ గా నరుక్కుంటూ వస్తున్నావు సుల్లాపి బాక్సులు పట్రా అయినా నువ్వు చెప్పింది కరెక్టే కౌంటర్ దగ్గర టెంపరేచర్ మరీ పడిపోతుంది సార్ మనోడలు గట్టి వాళ్ళు వస్తామన్నారు వచ్చారా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు సార్ మొన్న ఇండియన్ మీల్స్ అండ్ టిఫిన్స్ కోసం ఎంక్వైరీ చేశారు రోజుకి 150 కావాలంట నేను మన హోటల్ అడ్రస్ ఇచ్చాను సార్ తీసుకో వస్తే వదలద్దు మంచి కంపెనీ సార్ రోజుకి 150 మీల్స్ అంటే మన టర్న్ ఓవర్ वेलकम टू इनसाइड फ्रॉम आउटसाइड अरे चुप कर डरा दिया ना तुम लोपल के गादा वस्तुनमु आप जैसे आह्वानिंचाल ना सॉरी फॉर वेलकम बट कम अरे सर्वो अरे जागृत का चूसको भाषा रख पे ना भावयुक्त सोचे ओके सर प्लीज अरे अंजी नोट है 150 मील्स इपड़ी इपड़ो 150 मील्स కాదు ఇప్పుడు ఆరుగురే వచ్చారు ఓహో 6 మీల్స్ కాదు ఒకటే ఆరుగురికి ఒకటే వాళ్ళంతే హిందీ షట్ పాండవులు టేస్టింగ్ అండ్ టెస్టింగ్ కి వచ్చారు కుదిరితే రోజుకు 150 మీల్స్ ఆర్డర్ వస్తుంది మరి ఇంకేంటి ప్రాబ్లం ఎగిరికి అంతే లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళు హిందీ వాళ్ళు ఏదో వింత ఉచ్చారణతో ప్రయాసపడుతున్నా తెలుగులో కంఫర్టబుల్ గా లేరు ఓ అంతే కదా హిందీయే కదా హిందీ అంతే చూస్తావా అయినా నువ్వే బెటర్లే వచ్చినా రాకపోయినా హిందీ టైప్ సౌండ్స్ ఏవో చేస్తావు అదే నేను సర్వంగాడు అనుకో ఆ హై హై అన్నది విన్నప్పుడల్లా లో అయిపోతాం నో వరీ హై మై టేక్ కేర్ హై సమ్జానా అర్థమైంది లేదు అదే నాకు తెలియటం లేదు మీకు 1/6 ప్లేట్ మీల్స్ కావాలి నో ఎస్ ఎస్ హలో నో ప్రాబ్లం మై హునా తో క్యా తో తో है ये नया नमूना कहाँ से निकल पड़ा पढ़ा लिखा मैं हमारा दिल बहलाने के लिए कोई जोकर को रखे होंगे जोकर नो पैकेट ऑफ प्लेइंग नहीं नहीं इदी होटल है क्लब नहीं नहीं नी की हिंदी लेदु तेलुगु उंदा नाकु तेलुगु लेदु हिंदी उंदी नाकु तेलुगु बागा वच्चु हिंदी एवरेज गा वच्चु एवरेज अंटे नी मार्किंग लो 50% -5% సరే నువ్వు ఇక్కడేంటి నేను పార్ట్నర్ మరి అతడు నేను పార్ట్నర్ సో మీ రెండు మనుషుల పార్ట్నర్స్ ఎస్ మేము రెండు ఇద్దరం పార్ట్నర్స్ తినో లోకో హిందీ నహీ ఆతా హోటల్ మే ఔర్ కౌన్ కౌన్ హై బతావ్ మీకి కుక్ కి పిలు 1 మినిట్ మై కుక్ నెంబర్ 1 క్లీనర్ వాషర్ ఉన్నది 1 సెకండ్ అందరూ డ్యూయల్ రోల్స్ చేస్తారు కానీ ఎవ్వరికి హిందీ రాదు ఇప్పటి వరకు ఫాస్ట్ అనుకుని అంజే ఫెయిల్ అయితే ఇంకా మాకేమొచ్చు సో ఈ కాంపౌండ్ లో హిందీ మాటే వినబడదు వినబడుతుంది ఛానల్స్ మారుస్తున్నప్పుడు టీవీలో ఆ ఐటీ వాళ్ళు 150 మిల్స్ కాంట్రాక్ట్ గురించి మాట్లాడకుండా వెళ్ళిపోయారేంటి
వాళ్ల భాష ఏమైనా ఫేస్ చూస్తే ఫుడ్ నచ్చినట్టే ఉంది. భాషే ప్రాబ్లం. సాఫ్ట్వేర్ ని టెస్ట్ చేసినంత పక్కడబందీగా మన ఫుడ్వేర్ ని టెస్ట్ చేశారు. డెఫినెట్ గా పాస్ అయ్యాం. మనకి హిందీ రాదనే వెనకడుతున్నారు. మనకి రాకపోతేనే వెయిటర్ కి వస్తుందిగా. ఈ సర్వం గడిక కాదు, కొత్త హిందీ వెయిటర్ కి. అంజి ప్లాన్ ప్రకారం హిందీ వెయిటర్ కావాలని ఆడిచ్చి వెయిట్ చేస్తారు. ఆ వాటర్ దగ్గర లెఫ్ట్ డౌన్ కాదు, డౌన్ అంటే ఏంటి, వాటర్ ట్యాంక్ లో దిగిపోతావా? లెఫ్ట్ లెఫ్ట్. ఏంట్రా బాబు ఇళ్ళు, డజన్ మందికి అడ్రస్ క్లియర్ గా చెప్పినా ఒక్కడు పైకి రాడేంటి? నేను కిందకెళ్ళి చూసొస్తాను. నేను ఇక్కడ వెయిటర్, జీతం వచ్చి 6 మాసం అయింది. ద్రోహి, వచ్చిన వాళ్ళని వెళ్ళగొడుతున్నావా? మీరు నన్ను వెళ్ళదలటం లేదా అని ఎవరు చెప్పారు రా? నీకు ప్రమోషన్ ఇస్తున్నాం. నా ఉద్యోగం ఉందా? మరి ఆ కొత్త వెయిటర్ ఎందుకో? నీ అసిస్టెంట్, వాడు సబ్ వెయిటర్, నువ్వు హెడ్ వెయిటర్. మురుగా, మా సార్ వాడిని సదా కాపాడు. నీ నుంచి తుమ్హారా నామ్ క్యా హై మేరా నామ్ రిచర్డ్ హై. తుమ్కో హిందీ భాష आता है. हाँ, मुझ को हिंदी भाषा आता है. ఏంటి, నువ్వు మమ్మల్ని వెక్రిస్తున్నావు లేక హిందీ రాదా? అయ్యో, జాబుకొచ్చి వెక్రించడం ఏంటి సార్? హిందీ వచ్చు, చాలా కష్టపడి నేర్చుకున్నాను. అది అందుకే అంత కష్టపడి మాట్లాడుతున్నావు. నెక్స్ట్. ఏంటి ట్రేతో వచ్చావు, ఏకంగా జాయిన్ అయిపోదావనే? కాదు సార్, వెయిటర్ పోస్ట్ కి ఇంటర్వ్యూ కదా. నా నడక తీరు సూటబుల్ గా ఉందో లేదో క్లియర్ గా చూస్తారని. వెరీ గుడ్, వెరీ గుడ్. బహుత్ అచ్చా, బహుత్ అచ్చా బచ్చా. पहले कहां काम किया. ये मेरा पहला नौकरी है. सकोगे? जी हाँ, मैं काम बहुत. जल्दी जल्दी सीख लूंगा. तुम चोर, हो, गेट आउट, बाहर. ची 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 ची, వీళ్ళంతా వేస్ట్ క్యాండిడేట్స్ రా, మనకన్నా అద్వానంగా ఉన్నారు. కరెక్ట్ కరెక్ట్, హిందీ వచ్చిన వాళ్ళు ఇక్కడ దొరకరు. ఢిల్లీ వెళ్ళి వచ్చేద్దామా? అక్కర్లేదు, హిందీ ప్రచార సభ, అక్కడ లిపి నుండి లిప్పు వరకు అంతా స్వచ్ఛమైన హిందీయే ఉంటుంది. అంటే మరి ఎంప్లాయ్మెంట్ కి దొరుకుతారా? ఎందుకు దొరకరు, హిందీ నేర్చుకునే వాళ్ళకి జీవనోపాధి కల్పించాలిగా, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ సర్వీస్ కూడా ఉంటుంది. అంత తెలిసినోడివి, ముందు అక్కడికే అదోరించాల్సిందిగా. సారీ, ఐడియా లేట్ ఎంట్రీ. రేపటి నుంచి పంపించండి. అలాగేనండి.
కాంట్రాక్ట్ మీద. హిందీ అగ్రిమెంట్ కి రెండు చోట్ల సైన్ చేయాలనుకుంటా, పెట్టేద్దాం. ఇదేంట్రా నీ తలక్కడుందో ఎవరికి తెలియదని రాయించుకున్నావా హెడ్ అని? మీరే చెప్పారు కదా సార్ వాడు నేను హెడ్ వెయిటర్ అని. ఇది హెడ్, ఇది వెయిటర్, అది సబ్ వెయిటర్. క్లీన్ క్లీన్ సార్. క్యా హై కానే కో సేమ్ ఉన్నాయి. ఏం కావాలి సార్? క్యా చాహియే హుజూర్. వాళ్ళు వచ్చాక క్లియర్ గా అన్ని విషయాలు మాట్లాడు. గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. మా కంపెనీ నుంచి రోజు 150 మీల్స్ కొస్తారు. ఈ కాంట్రాక్ట్ చూసి సైన్ చేయండి. మేము లంచ్ చేస్తుంటాం, మీరు చూసి సైన్ చేయండి ప్లీజ్ సార్. అమృతం తొందరపడకు, రేట్ చూడు, డిస్కౌంట్ ఇవ్వద్దు. మన ఫుల్ రేటు 25 రూపాయలు ఛార్జ్ చేయి. ఐటీ వాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉంటాయి. 25 రూపాయలు కుదరదు. ఏ వాళ్ళు 35 రూపాయలు రాశారు చూడు. అయినా పెంచపోతే బాగుండదు, 36 చేయమను. ఎందుకురా రేట్ బాగున్నప్పుడు బాగుండదు? రూపాయి ఎంత? నెలకి 4,500 రూపాయలు ఎక్స్ట్రా, సరిగ్గా హిందీ వెయిటర్ జీతం. వాళ్ళ కోసమే పెట్టాంగా. గో సార్, వన్ స్మాల్ రిక్వెస్ట్. ఇది 36 రూపీస్ చేరా, జస్ట్ 1 రూపీ ఫర్ స్పెషల్ సర్వీస్ ప్లీజ్. మా రేట్ అంటే వెంటనే సైన్ చేస్తాము, మార్చాలి అంటే ఆలోచించాలి, లంచ్ అయిన తర్వాత చెప్తాం. ఓకే సార్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సంశయిస్తున్నారా? డోంట్ వరీ, హిందీ వెయిటర్ని పంపితే కన్విన్స్ అవుతారు. రామ్ సింగ్, ఏం చేద్దాం? ఫుడ్ బాగుంది, మేజర్ ప్లస్ పాయింట్. దగ్గరలో వీళ్ళొక్కడికే హిందీ అక్షరం కూడా 0. మన ప్రాజెక్ట్ ప్రాబ్లమ్స్, క్లయింట్ విషయాలు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. యు ఆర్ రైట్ సార్. వాళ్ళు మనం 1 రూపీ గురించి కాదనుకుంటానరా మాట్లాడుకుంటుంది. హిందీ సర్వర్ లేడేంటి అని డిస్కస్ చేసుకుంటున్నట్టున్నారు. రే సర్వం, వాడు ఎక్కడున్నాడు? అర్జెంట్ వెళ్ళమని చెప్పరా, వెళ్ళు. జావో జావో, అర్జెంట్ అర్జెంట్ మేరా భీ అర్జెంట్ అర్జెంట్. సో సైన్ చేసేస్తాను అగ్రిమెంట్. ఓకే సార్. నమస్తే సాబ్, మై రామ్ సింగ్ హూ, రాజస్థాన్ సే ఆయా హూ, ఇధర్ నయా హూ, ఆప్కీ సేవా కర్నే కే లియే. ఏంటి షాక్ అయ్యారా? నాకు తెలుసు, స్పెషల్ సర్వీస్ అన్నాగా మీకోసం అపాయింట్ చేశా. బిగ్ షాక్. మేం హిందీ రాని వాళ్ళ హోటల్ కోసం చూస్తున్నాము, మా డిస్కషన్స్ లీక్ అవ్వకూడదని. అగ్రిమెంట్ క్యాన్సిల్డ్. చేతికొచ్చింది చెడగొట్టావు కదరా. నేనేం చేశాను? తెలుగు లక్ని హిందీ తర్జుమాలో బ్యాడ్ లక్ని చేశావు. లాంగ్వేజ్ ప్రాబ్లం అని మాపోయింది, నువ్వు దానికి నేను సొల్యూషన్ ఇచ్చాను. ఆ సొల్యూషన్ లో 150 కస్టమర్లు కొట్టుకుపోయారు. అంతా ఈ కొత్త వెయిటర్ వల్లే సార్ వాడు. అవునరా, వీడి నచ్చట్టుగా బయటికి తరివే. వీడి జీతం ఏ భాషలోనైనా వేస్తే తరివే. పోడా పోడా పో, ఎన్న పాకరింగ పోడా. లాభం రాకపోయినా ఈ నష్టం తప్పింది. లాభం ఎందుకు రాదు? ఇక హిందీ వెయిటర్ లేడంటే ఐటీ కాంట్రాక్ట్ మందే. ఒరే సర్వం, పరిగెత్తికెళ్ళి ఐటీ వాళ్ళని పట్టుకో. గుడ్, టైం కి మంచి డిసిషన్ తీసుకున్నారు. ఇతని జాబు నుంచి తీసేశారా? ఎస్, అతని సర్వీస్ ఇంకా అవసరం లేదు. అయినా అతను ఇక్కడే ఉంటాడు 6 నెలల వరకు. అని ఎవరు చెప్పారు? మీరు సైన్ చేసిన కాంట్రాక్ట్. ఈలోపు ఇతన్ని డిస్మిస్ చేసే హక్కు లేదు. అల్విదా అంటే గోవిందా అని.